నిజామాబాద్లోని రెంజల్ పిఎస్ పరిధిలోని దుప్పల్లి గ్రామంలో జాగృతి పోలీస్ కళాబృందం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలు తెలుసుకుని ప్రధానంగా సిసి కెమెరాలు వాడకం, మూఢనమ్మకాలు, రోడ్ సేఫ్టీ, షీ టీమ్ అవసరం, ఆన్లైన్ మోసాలు, డైల్ 100 వాడకం, గల్ఫ్ కేసులు నియంత్రణ, ఆత్మహత్యలు నియంత్రణ మొదలైన వాటిపై క్షుణ్ణంగా నాటకాలు, పాటల రూపంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెంజల్ ఎస్ఐ శంకర్, సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నీకు దేవుడే పంపించినట్టున్నాడు, నాకు అర్థమైంది. కష్టాలు కష్టాలు చూడలేక మరి ఎట్లయితే మరి ఆ ధనము నాకు ఎంత చెందుతుంది చెప్పు కదరా. ఏమైందిరా గోవిందు? కలవట సార్, ఆ శక్తి మాత ఆవహించి రేపు రాత్రికి అంతా పూజ సంబంధించిన కొబ్బరికాయ, ఊదిబత్తిలు, అట్లనే పసుపు, కుంకుమ, ఇగో ఇన్నే కంద గుర్తుంటది కదా, గోదావరి గంగా జలాన్ని కూడా తెప్పించు. అయ్యయ్యా సరేనా, మొత్తం మొత్తం తెప్పిస్తా సారీ. ఇగో స్వామి, కానీ నీకు మంచి మంచి గిట్లు పిలుస్తారు, నువ్వు రేపు ఓరం మాటకు నాలే గిట్లు వేసి వేసుకొని వచ్చి నీ ఇంట్లో బంగారం ఉన్నది, బంగారం కడిగిస్తా లేనిపోని ఆశలు కల్పిస్తారు. ఇట్లాంటి ఏం నమ్మద్దు, కష్టపడంది ఏది రాదు, కష్టపడితే మనకి ఎల్లకాలం ఉంటది కాబట్టి నాలెక్క ఇట్లా మోసం చేసే నమ్మద్దు. అసలు మీరు నమ్మకపోతే ఇట్లాంటి మోసాలే జరిగాయి. రావా చూపని చెప్పింది, పడేలా మంచి చెప్పినాడు, పని పని చెప్పిండు. అరే నీ ఇంట్లోనే ఉన్నారా, గుండెపట్టు రచ్చిపోతుంది కదరా, ఏమైందిరా ఇదంతా? అయ్యా పటేల కాదు ఒకసారా, అయ్యా పటేల నోడు పంతులు లెక్క సాగు లెక్క సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలపై కానీ బాలికలపై కానీ అత్యాచారాలు, మిగతా ఇంకేనటువంటి నేరాలు జరిగితే వాటిని ఎలా రూపుమాపాలి, అదేవిధంగా ఒకవేళ నేరమైనట్లయితే దానికి సంబంధించినటువంటి శిక్షలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పి ఈ ప్రోగ్రాంలో స్కిట్ ప్లే ద్వారా కానీ ఈ మా యొక్క బృందం చాలా చక్కగా మీకు చూపించడం జరుగుతుంది. మీరందరూ శ్రద్ధతో చూడాలి. అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు కూడా వెల్కమ్ టుడయా. ఈ మధ్య కాలంలో ఆల్రెడీ మీటింగ్ పెట్టినాం మనం, సోషల్ మీడియా ద్వారా కూడా చాలా నేరాలు జరుగుతున్నాయి. వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇష్టం ఉన్నట్టు వాడుతుండ్రు, రకరకాల పోస్టులు పెట్టడం వల్ల కూడా మత సంఘర్షణలు, అదేవిధంగా చీటింగ్, రకరకాల నేరాలు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా అవుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా